హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏ పోటీ పరీక్ష రాయాలనుకున్నా అందులో అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, మనకు సమయమేమో చాలా తక్కువ ఉంటుంది. మీకు తెలుసు, ఒక క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి మనకి ఎగ్జామ్లో 45 to 50 seconds కూడా ఇవ్వరు. మరి అంత తక్కువ టైంలో క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాల్సిందే. సో మీరు ఇప్పుడు మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పని ఒక సింపుల్ ట్రిక్ డిస్కస్ చేయబోతున్నాను. సో అర్థమెటిక్లో చాలా క్యాలిక్యులేషన్స్లో చాలా సందర్భాల్లో మీరు ఈ ట్రిక్ అప్లై చేస్తే సో క్యాలిక్యులేషన్స్ అనేవి సెకండ్స్లో చేయగలుగుతారు. సో ఆ టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈ హోలీ సందర్భంగా అన్ని కోర్సులపైన ఒక బిగ్ ఆఫర్. సో ఇందులో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి. అంటే మీకు తెలుసు, ప్రజెంట్ రైల్వే నుండి మనకి ఆల్రెడీ ALP టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే మనకి RPF SI కానిస్టేబుల్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ NTPC గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రాబోతున్నాయి. మీ క్వాలిఫికేషన్ ఏదైనా, అంటే 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఇలా మీరు ఏ క్వాలిఫికేషన్న రైల్వేలో ఉద్యోగం సాధించడానికి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. అలాగే మీకు APTS SI కానిస్టేబుల్ కావచ్చు, అలాగే బ్యాంక్ RRB SSC, లేదు నేను మూడు రాయాలనుకుంటున్నాను సార్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, అంటే మూడు కలిపి కూడా మీరు కోర్స్ తీసుకోవచ్చు, అలాగే గ్రూప్ సంబంధించిన కావచ్చు. ఇలా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, కేవలం 499 rupees మీకు ఆఫర్లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీ ఫుల్ కోర్స్, ఇందులో మనకు వ్యాలిడిటీ వచ్చేసి మనకి 6 months ఉంటుంది. అలాగే కంప్లీట్ క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అందులో టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అప్డేటెడ్, అంటే మనకు నెగిటివ్ మార్క్స్ 1/3 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఎగ్జామ్స్ కూడా 1/3 ఉంటాయి. అంటే మీకు టెస్ట్ రాసిన తర్వాత నెగిటివ్ మార్క్స్ కూడా డిడక్ట్ చేసి యాక్చువల్ మార్క్స్ మీకు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు ఇవి కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు టెస్ట్లు ప్రిపేర్ చేయబడ్డాయి కాబట్టి సో మీ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. సో ఫ్యాకల్టీని మీరు సరిగ్గా సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇక్కడ మనకి ఇందులో RSB ఎడ్యుకేషన్లో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్న అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. వీళ్ళందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోల్చిన మొగల ఫ్యాకల్టీ ఉంటారు. నేను చెప్పడం కాదు, ఒక్కసారి యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, డెమో క్లాస్ వినండి, నచ్చితేనే తీసుకోండి. ఓకే, అయితే ఈ ఆఫర్ అనేది కేవలం 2 days మాత్రమే ఉంటుందనే విషయాన్ని గమనించండి. సో ఇందులో మనకి 24th and 25th కేవలం సండే అండ్ మండే, 25th నైట్ వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఎక్స్టెండ్ చేయడం జరగదు. మళ్ళీ నెక్స్ట్ 26 నుంచి సేమ్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఈ ఫీచర్స్ అన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీకు సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఓకేనా? రైట్. ఇక మనకి టాపిక్లోకి వెళ్తే, సో మీకు తెలుసు అర్థమెటిక్లో మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, మనం ఫైనల్గా ఏం చేస్తాం అంటే అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజ్ చేస్తాం. అవునా? రైట్. సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ప్రతి టాపిక్లో ప్రతి క్వశ్చన్స్లో మనకు మ్యాక్సిమం చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్స్. సో దీనికి సంబంధించి మీకు ఒక సింపుల్ ట్రిక్ డిస్కస్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 into 13 అనుకోండి. సో జనరల్గా ఎలా చేయాలో మీకు తెలుసు, బట్ ఇక్కడ చూడగానే సెకండ్స్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ట్రై. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఈ రెండింటిని జస్ట్ మల్టిప్లై చేయండి. 2 into 3 ఎంత? 6. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 12కి ఇక్కడ 12ని కన్సిడర్ చేయండి. ఈ 12కి ఇక్కడ ఏదైతే యూనిట్ డిజిట్ ఉందో దాన్ని యాడ్ చేయండి. 12 + 3 = 15. సో డైరెక్ట్గా మనకు తీసుకోండి ఆన్సర్ ఎంత అంటే 156 అంతే. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 14 into 12. సో ఇప్పుడు మీరు చూడగానే చెప్పగలుగుతారు, అంటే స్టార్టింగ్లో నేను ఇలా రాశాను, బట్ ఇప్పుడు మీరు ఆ పెన్ను యూజ్ చేయకుండా దాని ఆన్సర్ చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడండి, 4 into 2 = 8. ఓకేనా? బావ్. ఇప్పుడు ఈ 14కి 2 యాడ్ చేయండి. 14 + 2 ఎంత? 16. అక్కడ ఎంత ఉంది? 8. సో ఆన్సర్ ఎంత అంటే 168. ఇలా మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆన్సర్ వేయగలుగుతారు. ఎలాంటి స్టెప్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, పెన్ను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 into 14. సో ఇప్పుడు 3 into 4 ఎంత? 12.
ట్వెల్వ్ అంటే మనకి టూ డిజిట్స్ వచ్చాయి చూడండి. ఇంతకుముందు మనకి టూ ఇంటూ త్రీ చేస్తే సిక్స్ వచ్చింది, ఫోర్ ఇంటూ టూ చేస్తే ఎయిట్ వచ్చింది. బట్ ఇక్కడ త్రీ ఇంటూ ఫోర్ చేస్తే ట్వెల్వ్. ట్వెల్వ్ అంటే ఇక్కడ టూ తీసుకోవాలి, ఆ వన్ అనేది నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో వన్ అనేది ఏ క్యారీ అయితే ఉందో అది నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి థర్టీన్కి ఏం యాడ్ చేయాలి, ప్లస్ ఫోర్. సో థర్టీన్ ప్లస్ ఫోర్ ఎంత, సెవెంటీన్. సెవెంటీన్కి ఇప్పుడు వన్ యాడ్ చేయండి, ఎయిటీన్. సో ఆన్సర్ ఎంత అంటే 182. ఇలా మీరు ఏ నెంబర్ అయినా డైరెక్ట్గా మల్టిప్లై చేయగలుగుతారు. ఓకేనా, దావు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 17 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 13 అనుకోండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. సో చెప్పాలి, కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీరు చూడగానే దాని ఆన్సర్ చెప్పగలుగుతారు. 7 ఇంటూ 3 21. 21 అంటే మనకి 1 మాత్రమే తీసుకోవాలి, 2 క్యారీ తీసుకోవాలి. నెక్స్ట్ 17 ప్లస్ 3 20. సో 20 ప్లస్ 2 ఎంత, 22. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 221. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి 7 ఇంటూ 3 21, 2 క్యారీ. 17కి 3 యాడ్ చేయండి, 20 ప్లస్ 2 యాడ్ చేస్తే 221. ఓకే, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇంటూ 16. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 5 ఇంటూ 6 30, 3 క్యారీ. నెక్స్ట్ 15కి 6 యాడ్ చేయండి, 15 ప్లస్ 6 21 ప్లస్ 3 24. సో ఇలా మనం ఏ నెంబర్ అయినా డైరెక్ట్గా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ మనం ఏదైతే ట్రిక్ ఉందో ఆ ట్రిక్ ఎప్పుడు మనం అప్లై చేయొచ్చు అంటే అప్ టు 20 మల్టిపుల్స్ వరకు, అంటే 20 టేబుల్స్ 20 మల్టిపుల్స్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా మనం ఏం చేస్తాం, 12 ఇంటూ 10 అంటే 120 అని చెప్తాం. 12 ఇంటూ 14 అంటే మనం చెప్పలేము. అంటే జనరల్గా ఈ టేబుల్స్ అనేవి అప్ టు 20 టేబుల్స్, ఆ 10 మల్టిపుల్స్ వరకు నేర్చుకుంటాం. కానీ 20 మల్టిపుల్స్ వరకు మనకు నేర్చుకున్నా మనకు గుర్తుండదు. సో ఈ ట్రిక్ ఏంటంటే అప్ టు 20 మల్టిపుల్స్ వరకు ఏ నెంబర్ అయినా సరే 20 టేబుల్స్ మనం డైరెక్ట్గా చేయగలుగుతాం. ఓకేనా, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 18 ఇంటూ 16 అనుకోండి. సో ఏదైనా సరే అప్ టు 20 టేబుల్స్, 20 మల్టిపుల్స్ వరకు మనం ఈ ట్రిక్ అప్లై చేయొచ్చు అనమాట. నౌ 8 ఇంటూ 6 48, మళ్ళీ 4 క్యారీ. ఓకే, నౌ సో 18 ప్లస్ 6 18కి 6 యాడ్ చేయండి, 24. ఇప్పుడు ఆ 4 యాడ్ చేయండి, 28. ఓకేనా, దట్స్ ఇట్. ఇలా మనకి అప్ టు 20 మల్టిపుల్స్ వరకు డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా, రైట్. సో మరి 20 టేబుల్స్ రాకపోతే జనరల్గా మనము ఈ టేబుల్స్ అనేవి మనము నేర్చుకున్న మర్చిపోతుంటాం. సో ఇవి కూడా మనము చాలా సందర్భాల్లో ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సరే మరి ఇలాంటి సందర్భాల్లో డైరెక్ట్గా మనం ఎలా చేయొచ్చు అంటే, ఈవెన్ మీకు టేబుల్స్ రాకపోయినా, అంటే టేబుల్స్ మీరు మర్చిపోయినా, టేబుల్స్ మీరు చదవకున్నా, సో అలాంటి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 13 ఇంటూ 4. సో జనరల్గా మనం ఏం చేస్తున్నాము, ఎగ్జామ్లో 13 ఇంటూ 4 రాగానే మనకి 13 ఇంటూ 4 4 అని రాస్తున్నాం. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రతి సెకండ్ ఇక్కడ ఇంపార్టెంటే. ఒక్క సెకండ్లోనే మీ జాబ్ రావచ్చు, ఒక సెకండ్లోనే మీ జాబ్ మిస్ కావచ్చు, అలా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే. సో అందుకే మ్యాక్సిమం ఈ స్టెప్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారు మనకి, జస్ట్ సింపుల్గా చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడగానే దాన్ని ఆన్సర్ చెప్పగలుగుతారు. పెన్ను పెట్టాల్సిన అవసరం కూడా రాదు. ఫస్ట్ మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 ఉంది 4 ఉంది, 3 ఇంటూ 4 ఎంత, 12 అంటే ఇక్కడ 2 తీసుకున్నాం, ఇంకా మిగిలింది ఎంత, 1. ఆ 1 దేనికి యాడ్ చేస్తారంటే ఇక్కడ ఉన్న యూనిట్ డిజిట్కి యాడ్ చేయండి. సో 4 ఉంది కదా, 1 ప్లస్ 4 5 అంతే. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 13 ఇంటూ 6 అనుకోండి. 3 ఇంటూ 6 18 18, 1 దేనికి యాడ్ చేయాలి, 6కి యాడ్ చేయండి, 1 ప్లస్ 6 ఎంత అంటే 17 అంతే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 17 ఇంటూ 4, జస్ట్ సింపుల్గా 7 ఇంటూ 4 28, 2 దీనికి యాడ్ చేయండి, 6కి యాడ్ చేయాలి, 4కి యాడ్ చేస్తే 6 వస్తుంది, ఆన్సర్ ఎంత అంటే 68. ఇలా మీరు పెన్ను పెట్టగాల్సిన అవసరం లేదు, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు చూడగానే చెప్పగలుగుతారు 18 ఇంటూ 4, ఇలా డైరెక్ట్గా చెప్పగలుగుతారు. సో 18 ఇంటూ 4 32, 2 ఇక్కడ వస్తుంది, ఆ 3 దీనికి యాడ్ చేస్తే 7 అవుతుంది, 72 అని మీరు డైరెక్ట్ చెప్పగలుగుతారు. ఇదంతా కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, మీరు డైరెక్ట్గా సెకండ్స్లోనే మీరు చెప్పగలుగుతారు. ఓకేనా, సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇలాంటి ట్రిక్స్ అన్నీ మీకు యాక్చువల్గా నేను అర్థమెటిక్లో మీకు స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా అన్ని క్లాసెస్లో, అంటే అన్ని టాపిక్స్ సంబంధించిన క్లాసెస్లో మీకు డిస్కస్ చేయడం జరిగింది. చాలా యూస్ఫుల్గా ఉంటాయి.
మీరు ఏదైతే ఆ కోర్స్ తీసుకుంటే తెలుస్తుంది. అందులో మీకు ఓన్లీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించినవే దాదాపుగా ఒక 30-40 వీడియోస్, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, అవి ఒక్కటి నేర్చుకుంటే చాలు. సో మీరు ఎగ్జామ్లో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా అని ఆలోచించకండి. ఇక్కడ కావాల్సింది మనకి టైం, స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్స్లో చేయగలగాలి. అలాగే మీకు అర్థమెటిక్ కూడా బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్, సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఆ కోర్సెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్.